తాజా 30. ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ గతంలో పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేసి ఆయన అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అయితే తాను చెప్పిన మాటలను అందరూ నెగిటివ్ గా అనుకున్నారని, పవన్ కళ్యాణ్ నిజంగా రాజకీయాల్లో పూర్తి స్థాయిగా దిగాలన్నది తన ఉద్దేశమని చెప్పి వాళ్లకు కాస్త సర్ది చెప్పాలని అనుకున్నాడు. అలాగే పలు ప్రోగ్రాంలలో కూడా పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ కామెంట్లు కూడా చేశాడు. ఈ రోజు కూడా మరోసారి కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ విశాఖపట్నం టూర్ పై కామెంట్లు చేశాడు. అయితే అది పాజిటివ్ గా అన్నాడో లేక సెటైరో అర్థం కాక చాలా మంది బుర్రలు గోక్కుంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న అజ్ఞాతవాసి చిత్రం ఆడియో రిలీజ్ త్వరలో ఉంది. అలానే ఈ చిత్రం త్వరలోనే విడుదలవుతుంది. అంతేకాకుండా ఎన్నికలు కూడా దగ్గరగా ఉన్నాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. అటు రాజకీయ పరంగా లాభముంటుంది, ఇటు సినిమా పరంగా ప్రమోషన్ జరిగిపోతుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టడం అనేది తప్పు కాదు. అసలే టైం తక్కువుంది. రెండిటికీ పనికొచ్చే పని చేస్తుంటే అంతకన్నా ఏం కావాలి అంటూ కామెంట్లు చేశాడు. అక్కడితో ఆగి ఉంటే కత్తి మహేష్ పైకి పవన్ కళ్యాణ్ అభిమానులు మరోసారి విరుచుకుపడేవారే. కానీ పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా ఆయన జనాల్లోకి వెళుతున్నారు. జనాల్లోకి వెళ్లడం ఆయనకు రెండు రకాలుగానూ ఉపయోగపడుతుంది అంటూ చివర్లో పాజిటివ్ గా చెప్పాడు కత్తి మహేష్. అయితే ఈసారి ఆయన కామెంట్లను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.